అంటున్నారు కదా ఈరోజు సంజీవనిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాటికి చెక్ పెట్టడానికి మనం కొత్తిమీరతో పానకం తయారు చేసుకోబోతున్నాం. ఎలా అని కదా. సో ఫస్ట్ అది చూసే ముందర కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. కొత్తిమీర, బెల్లం, సోంపు. సో కావాల్సిన పదార్థాలు తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం తయారు చేయాలో ఏంటో చూసేద్దాం మ్యామ్. ఏం చేద్దాం మ్యామ్? ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే తీసుకున్నాం కదా ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాం. సో ఈ కొత్తిమీరని తర్వాత బెల్లం ఒక కప్పు వీటన్నింటిని కూడా మంచిగా పేస్ట్ లా చేసేసుకుందాం రోల్లో. మొత్తం మిక్స్ చేసేసి ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు బెల్లం, ఓకే, సోపు. కాంబినేషన్ మాత్రం భలే డిఫరెంట్గా ఉంది కదా. సో ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మూత్రలంగా పనిచేస్తాయి. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి, అంటే దానిలో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అన్ని బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని చేస్తాను పేస్ట్ అంట. సో మ్యామ్ చూడండి మ్యామ్, సరిపోతుందా? ఇంకా కొంచెం పేస్ట్లా చేయాలి. ఈ లోపల నేను దీని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా నేను వివరిస్తాను. మనకి యూరినరీ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే మొదలు మనం చక్కగా నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగినప్పటికి కూడా మన యూరినరీ సిస్టమ్ చక్కగా ఫిల్టర్ అవ్వనప్పుడు బర్నింగ్ సెన్సేషన్, అంటే మాటి మాటికి యూరిన్ రావడం, వెళ్ళినప్పుడల్లా మంట రావడం, నొప్పి ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని అర్థమవుతుంది. సో మనం ఆ పరీక్షలు చేయించుకున్నప్పుడు ర్యాండమ్గా కొన్నిసార్లు సీరం క్రియాటినిన్ కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంటే పెద్దవాళ్ళల్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తే, సో అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి కొత్తిమీర పానకం తీసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా ఆ క్రియాటినిన్ లెవెల్స్ అనేటువంటి తక్కువగా ఉంటాయి. దానివల్ల మన కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటే హార్ట్ పైన దాని ఎఫెక్ట్ పడదు, అలానే లంగ్స్ పైన కూడా ఎఫెక్ట్ పడదు. ఓకే, సో అది సరిగ్గా ఉండటానికి ఇప్పుడు మనం ఇలా పానీయం తీసుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దాంట్లో వేసేద్దామా? మిశ్రమం మనం ఇలా తీసుకొని గ్లాస్లో వేసేసుకుందాం. ఓకే ఓకే, సో ఇంకా నవ్వులతో తినచ్చు, తినచ్చు, తాగచ్చు, తాగచ్చు. అండ్ మన జీర్ణాశయ శక్తి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదే ఫిల్టరింగ్ కెపాసిటీని మాత్రం చాలా ఉపయోగిస్తుంది ఈ కాంపోజిషన్ అనేది మాత్రం. ఓకే, ఎందుకంటే దీనిలో మనం సోంపు కూడా వేసుకున్నాం కదా. సోంపు అలానే బెల్లం ఇదంతా కూడా వేడిని తగ్గిస్తుంది. సో ఇది కాన్సన్ట్రేటెడ్ మిక్స్చర్ అనమాట. సో దీన్ని మనం డైల్యూట్ చేసుకోవాలి. సో అందుకని తగినన్ని నీళ్లు పోసుకొని పానకం లాగా తయారు చేసుకుంటున్నాం. కానీ భలే ఉంది మేము నిజంగా చూడడానికి. అఫ్ కోర్స్ తాగడానికి కూడా టేస్టీగానే ఉంటుంది, ఎందుకంటే మనం దీంట్లో సోంప్స్ విత్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం బెల్లం బెల్లం కూడా కాంబినేషన్. మనం కొత్తిమీర కూడా డైరెక్ట్గానే తినేసేయచ్చు, అదేం చేదుగా ఉండదు, కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. తాగుతూ ఎంత ఇంత గ్లాస్ తాగచ్చు, ఈజీగా తాగచ్చు. ఇది ఇంకా కాన్స్టిపేషన్ని కూడా మనకు తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా కూడా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం కదా, సో అంటే ఫిల్టరింగ్ కెపాసిటీ, మనం తీసుకున్నటువంటి ఆహారం చక్కగా ఫిల్టర్ అవుతుంది. అండ్ ఇంకా మనకి కావాల్సినటువంటి విటమిన్స్ కూడా అందుతాయి అన్నమాట. మనం తీసుకున్నటువంటి బెల్లం ఉంది, దీంట్లో సోంపు ఉంది, వేడిని తగ్గిస్తూ మన యూరినరీ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి ఈ కొత్తిమీర పానకం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కూడా ఇది చాలా కూల్ అని చూసారా. మనం దీనిలో ఏమీ ఐస్ కానీ అలాంటిది కూడా ఎలా పట్టుకుంటే కూడా చాలా చల్లగా ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి కొత్తిమీర పానకం రెడీగా ఉంది. కొత్తిమీర పానకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, బెల్లం, సోంపు. కొత్తిమీర పానకం తయారు చేసుకునే విధానం, ముందుగా కల్వం తీసుకొని అందులో ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు సోంపు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటే శరీరంలో వేడిని అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్, మలబద్ధకాన్ని తగ్గించి శరీరానికి విటమిన్స్ని అందించే కొత్తిమీర పానకం రెడీ.